హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ, బాగున్నారా? సో సాటర్డే వ్లాగ్ వచ్చేటప్పటికి మేము సాటర్డే అరౌండ్ 11:30 మేము బయలుదేరి వెళ్ళాము చార్మినార్కి. సో దారి పొడుగుతో మనకి ఈ విధంగా ఆషాఢం ఆఫర్స్ అని హోర్డింగ్స్ ఉన్నాయండి. మీరు కనుక హైదరాబాద్లో ఉంటే పేపర్లో మీ ఎడిషన్లో చూస్తూ ఉండొచ్చు ఎన్ని ఆఫర్స్ అంటే అన్నీ ఉన్నాయి. సో నేను ఎక్కువ రోడ్స్ అన్నీ చూపించాను, మీకు కంగారు పడకండి, మీరైనా బోర్ అయిపోతారు కదా. సో చూస్తుండండి. సో మనం వచ్చేసాము చార్మినార్ దగ్గరికి. ఇక్కడ చూసారా ఒక కమాన్ కనిపిస్తుంది, అది దాటితే చార్మినార్. ఇదంతా కూడా మనకి వే బ్లాక్ చేసేసారు. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు చక్కగా, మనం ఎంత కావాలంటే అంత కొనుక్కోవడానికి. సో ఇక్కడతో క్యాబ్ కానీ ఆటోస్ కానీ మీకు బంద్ అయిపోతాయి. చూస్తున్నారు కదండి, బ్యూటిఫుల్ పర్ల్స్, జేడ్స్, స్టోన్స్. మీకు నిజంగా దాన్ని వాల్యూ తెలిసి క్వాలిటీ తెలిస్తే కొనుక్కోవచ్చు. నేనంత ఏంటంటారు దాంట్లో ఎక్స్పర్ట్ని కాదు కదా, జస్ట్ నేను ఓన్లీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను. ఈసారి నేను వెళ్ళి 7 ఇయర్స్ అయిపోయింది చార్మినార్కి. అప్పుడెప్పుడో 2012 ఆగస్ట్లో బాగా గుర్తు, మా ఫ్రెండ్ వాళ్ళు షిరిడి నుంచి వస్తూ, వాళ్ళకి ఈవినింగ్ ట్రైన్ అయితే మార్నింగ్ వెళ్ళాం మేము. నేను ఈ బ్యాంగిల్స్ మీరు త్రూఅవుట్ చార్మినార్ చూస్తారండి, 100 రూపీస్కేనమాట సెట్ మొత్తం మీకు. సో చాలా బాగుంటుంది, చూడొచ్చు. మీకు బ్యాక్గ్రౌండ్లో ఇంట్లో వాయిస్ వినిపిస్తుంది, ఏమనుకోవద్దు, అంతమంది ఉన్నాం ఫుల్గా, వాయిస్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ముందుకు అలా వస్తూ ఉంటే ఈ విధంగా స్టోన్స్ అవి పెట్టి ఉన్నాయి, అండ్ లీవ్స్ కానీ ఎండిపెట్టినవి. సో చాలా అంటే చాలా వెరైటీ స్టోన్స్. నాకు దీన్ని ఏమని అడగాలి చెప్పాలి కూడా తెలీదు. ఈ జంక్ జ్యువెలరీ అసలు చెప్పక్కర్లేదు, అంటీ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి మీకు జంక్ జ్యువెలరీలో. కొన్ని స్టాల్స్లో ఫిక్స్డ్ రేట్ ఉన్నాయి, కొన్ని ప్రేయర్కి రిలేటెడ్ స్టాల్స్ కూడా ఉన్నాయండి. సో కురాన్ పెట్టుకుని చదువుకోవడానికి స్టాండ్ కానీ, కార్పెట్ వేసుకుని మనం అది చూసారు కదా, మన ఇళ్ళలో కూడా మనం అవి పూజలకి వాడతాం. మన భారతం ఇలాంటివి పెట్టుకునేటప్పుడు ఇట్లాంటి పాతవ కాలంలో ఒక స్టూల్ టైప్ ఫోల్డింగ్ స్టూల్ ఉంటుంది కదా, అలాంటివి అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మనకి నాకు ఏమనిపించిందంటే చార్మినార్లో మనకి కావలసినవన్నీ పిన్నీస్ నుంచి దొరుకుతుంది, సవరాలు కూడా దొరుకుతున్నాయండి. ఐ వాజ్ లైక్ వావ్ అన్నమాట. ఇంకా మేబీ మీకు బోర్ అనిపించవచ్చు, బట్ నేను కూడా చాలా లిమిటెడ్గానే షూట్ చేశాను, ఎంత తీస్తే అంత వస్తుందండి క్లిప్పింగ్స్. అసలు తెలుసా మీకు, బాగుంది, చాలా బాగుంది. నీ నిట్టింగ్ నీడిల్తో అతను చూపిస్తున్నారు. సో తిప్పితే ఇంక ఈ విధంగా వస్తుంది అని. అండ్ పాకీజా హెన్నా ఉంది, కరాచీ హెన్నా ఉంది. సో హెన్నా కావాలనుకున్న చూస్తున్నారు కదా, నేను చెప్పినట్టుగా డిఫరెంట్ హెన్నాలు ఉన్నాయండి, అంటే మన మెహందీలు. అండ్ ఉంగరాలు వచ్చేటప్పటికి చాలా అంటే చాలా ఉన్నాయి. కొంచెం అలా మనం నడుచుకుంటూ వెళ్ళిపోవడమే, చక్కగా మనకి స్ట్రీట్ షాపింగ్కి చాలా వీలుగా పెట్టారనమాట. అండ్ బ్యాంగిల్స్ చూడండి, బాక్స్లో కాకుండా బయటకి ఉన్నాయి. మీరైతే కన్ఫ్యూజ్ అవుతారు ఎలా కొనుక్కోవాలి, ఇంత మంచి ఆప్షన్స్ ఉన్నాయి మనకి అని చెప్పి. ఈ జ్యూతిలు కొందాం అనుకున్నా, నేను రిటర్న్ వచ్చేటప్పుడు నాకు కుదరలేదు, ప్రణవ్య పడుకునే ఉంది మెడలో, ఇంకా నాకు అవ్వలేదన్నమాట. నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా ట్రై చేద్దాంలే అని చెప్పి. ఇప్పుడు నేను మిమ్మల్ని లాడ్ బజార్లోకి కూడా తీసుకెళ్తాను. లాడ్ బజార్ ఎక్కడ అనుకుంటున్నారేమో హైదరాబాద్ తెలియని వాళ్ళకి, మనకి ఈ మాన్యుమెంట్ ఏదైతే ఉందో మన చార్మినార్ తాజ్మహల్ అంట, ఈ చార్మినార్కి రైట్ సైడ్లో మీరు మనం వెళ్ళినప్పుడు పోలీస్ స్టేషన్ వెనకాలంతా లాడ్ బజార్ అండి. సో లాడ్ బజార్లో మీకు మంచి స్టోన్ లక్క మీద స్టోన్స్ అంటించిన బ్యాంగిల్స్ ఉంటాయి, పెళ్ళికి జ్యువెలరీ ఉంటుంది, మీకు దొరకందంటూ ఏముండదు. సో మా బుడ్డి పాపకి ఇక్కడ వచ్చి మేము ఈ ఆరెంజ్ కలర్ వాచ్ కొన్నాము, అది బ్లూ అడిగింది కానీ బ్లూది పంచలేదు, అందుకని ఇంకా ఆరెంజ్ది తీసుకున్నామన్నమాట. కొంచెం సేపు పెట్టుకుని బాగాలేదనేసింది. ఈ గోల్డ్ కోటింగ్ బ్యాంగిల్స్కి జుమ్కాల్ లాంటివి వెళ్ళాడేవి నేను నా ఇంటర్మీడియట్లో, అంటే 2003-2005 మధ్యలో, అప్పుడు ఫ్యాషన్ అండి బుట్ట వచ్చిన గాజులు. ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ వస్తుంది, చూసారా మన సీరియల్స్లో వాటిలో పెట్టుకుంటారు
ఇంత ఇంత పెద్ద జ్యువెలరీ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. మనకు ఓన్లీ కావాల్సింది ఓపిక, మొయ్యడానికి ఎవరైనా తోడు, అంతే. కొనుక్కోవాలంటే ఆప్షన్స్ అన్నీ చాలా ఉన్నాయి. అందరూ స్ట్రీట్ షాపింగ్ ఇన్ చార్మినార్, కోటి, బేగం బజార్ చూస్తారు. నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని ఈ వీడియో చేశాను. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం అయితే అదే అన్నమాట. నేనైతే ఏం పర్చేస్ చేయలేదండి. మీరు అనుకోవచ్చు ఎందుకు కొనలేదు, వెళ్ళేది ఒకసారే కదా అని. నాకు ఎందుకో నాకు దగ్గర లేదా ఇది అని అనిపించి క్వశ్చన్ చేసుకున్నాను. నాకు అవసరమా అని, నాకు అవసరం లేదనిపించింది. సో నాకైతే చూడ్డానికి అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని షాప్స్ వాళ్ళని మనం అడగకుండానే రమ్మని పిలిచి షూట్ చేసుకోవడానికి రమ్మని ఇన్వైట్ చేశారు. కొంతమందిని మనం అడిగితే కూడా వద్దని అన్నారు అన్నమాట. అడగకపోయినా ముందు కెమెరా చూసి వద్దన్న వాళ్ళు ఉన్నారు. సో చూస్తుండండి, చాలా బాగున్నాయి. కార్నర్ పక్కన మనకి టువర్డ్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది లార్డ్ బజార్. మీకు ఎక్కడికక్కడ బోర్డ్స్ ఉంటాయండి, చక్కగా షాప్ పేరు ఉంటుందా, ఆ కింద చూస్తే లార్డ్ బజార్ అని ఉంటుంది. అక్కడ మీకు గాజులు దొరికేస్తాయి. నాకు యాక్చువల్ గాజులు తయారు చేస్తున్నది తీయాలనిపించింది, ఎక్కడైనా కనిపిస్తుందేమో అని. ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలంట, బట్ చిన్న పాప ఉంది కదా, ఇంకంత సేఫ్ అంటే ఇక్కడ రిస్క్ తీసుకోదలుచుకోలేదు నేను. సో చాలా బాగుంది, అందరు రిసీవింగ్ అయితే నీట్గా ఉంది, మంచిగానే మనకి షూట్ చేసుకున్నా ఏమి అనలేదు. ఒక్కళ్ళిద్దరు షాప్స్లో అయితే మేబీ వాళ్ళ దగ్గర వెరైటీ డిఫరెంట్ ఏమో అందరికంటే రానివ్వలేదు. నెక్ చోకర్స్ చూసారా, హారం సెట్స్, హైదరాబాద్ అంటే పర్ల్స్, పర్ల్స్ అంటే హైదరాబాద్ అంతే ఇంక నాకు తెలిసి, అందుకే ది సిటీ ఆఫ్ పర్ల్స్ అని అన్నారు. నేను ఎగ్జాజరేట్ చేసానా చెప్పుంటే ఈసారికి ఎక్స్క్యూజ్ చేయండి, అసలు వర్ణనాతీతం అండి. ఈ టాలెంట్ని మనం చాలా ఎప్రిషియేట్ చేయాలి. అండ్ బ్యూటిఫుల్, అసలు బ్యూటిఫుల్ బ్యాంగిల్స్, వరల్డ్ వైడ్ ఫేమస్ కదా, ఎంతైనా చాలా బాగుంది. మ్యూజిక్తో వినండి, మళ్ళీ మాట్లాడతాను. వెనుక మా ఇంట్లో డిస్కషన్స్ అవుతున్నాయి, ఏంటి ఇది మా పాప అల్లరంతా. సో అవన్నీ మీకు వినిపించేస్తాయి కదా. ఈ విధంగా జరీ ప్యాలెస్ అని ఉంది కదా, సుల్తాన్ జరీ ప్యాలెస్. ఇక్కడ మీకు మీ బ్లౌజెస్కి కావాల్సిన లేసెస్, ఎంబ్రాయిడరీ వర్క్స్ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళలో చూస్తున్నాం కదా, ఇలా రిటర్న్ గిఫ్ట్స్లో ఇవ్వడానికి కానీ, లేకపోతే పెళ్లి కొడుకు చేసినప్పుడు అక్షింతలన్నీ వేసి డెకరేటివ్గా పెట్టుకోవడానికి దేవుడి పీటలు, ఏ టు జెడ్ దొరుకుతున్నాయండి, చెప్తున్నాను కదా నేను. సో ఇట్లా పోట్లీ బ్యాగ్స్ కానీ నాకైతే చాలా నచ్చాయి. నేను అండర్ 500 బడ్జెట్ షాపింగ్ చేద్దాంలే అని అనుకున్నా, ఎందుకులే మళ్ళీ అని ఆగిపోయా. సో చూసారు కదా లేసెస్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ అత్తర్ ఇలా ఉంది కదా, దీన్ని మనకి ఎంత క్వాంటిటీలో ఏ రేట్లో కావాలంటే ఆ బాటిల్స్లో వెనకాల ఉన్నాయి చూడండి, ఫిల్ చేసిస్తారు. సో మా తమ్ముడు కొనుక్కుంటుంటే నేను నా చేతి మీద కూడా చూశాను, ఇది జాస్మిన్ది, చాలా బాగుంది. సో ప్రణవ్య చేయి చూసారా, మనం సెక్యులర్ కంట్రీలో ఉన్నామంటే ఏంటో అనుకుంటాం కదా. అసలు చార్మినార్లో మీరు అడుగు పెట్టగానే రైట్ సైడ్లో పెద్ద శివ మందిర్ ఉంటుంది, అండ్ చార్మినార్ వెనకాల లెఫ్ట్లో అన్నమాట ఇక్కడ చూస్తే భాగ్యలక్ష్మి మందిర్. సో అసలు మీరు అన్ఎక్స్పెక్టెడ్ అండి, నాలాగా 7 ఇయర్స్ తర్వాత వెళ్ళిన వాళ్ళు అన్నీ మర్చిపోతారు కదా ఏమున్నా ఏంటి అని. ఏ టు జెడ్ దొరుకుతాయి, యుల్ హ్యావ్ గాలా టైమ్ ఇయర్ జస్ట్ అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ కొనాలి అంటే. ఇవేమీ అంత క్వాలిటీ ఉన్నవి కాదు, బ్యాంగిల్స్ అలాంటివి తప్పించి ఈ జంక్ జ్యువెలరీ బ్యాగ్స్ అన్నీ దొరుకుతాయి మీకు. సో ఇప్పుడు మనం మస్కటి ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చాము. ఇది ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది తెలుసా మీకు, చార్మినార్ లెఫ్ట్లో భాగ్యలక్ష్మి మందిర్ ఆపోజిట్లో చూస్తే షుగర్ కేన్ జ్యూస్ అవి ఉన్నాయి. అక్కడ అన్ని చిన్న 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 డెంటల్ క్లినిక్స్, అసలు నవ్వొచ్చింది నాకు మీకు చూపిస్తా ఒక లుక్ చూడండి. అసలు అదేంటి క్లినిక్స్ అలా ఉన్నాయనుకున్నాను నేను, నాకు నిజంగా తెలియదు అండి ఇన్ని రోజులు. సెల్ఫ్ సర్వీస్, నాకు ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయింది.
సో షాపింగ్ కాకుండా ఎక్స్ప్లోర్ చేయడానికి అని వెళ్ళినప్పుడే మనం అన్నీ చూడగలుగుతాం కదా. చల్లగా ఐస్ క్రీమ్ తిని వచ్చాం మేము. మా ఐస్ క్రీమ్స్ అందరం మేము ఎంజాయ్ చేస్తున్నాము. సో ఏంటి, మీరు ఎప్పుడు ప్రణవికి ఐస్ క్రీమ్ పెడతారా అనుకోకండి, అది తినేది దాంట్లో ఆ స్పూన్ అంత క్వాంటిటీ తింటుంది, మిగతా అది మే అందరం తినేసాం పాపం, మోసం చేసాం. ఇవ్వాలి, కొనేసి ఇవ్వాలి, సాటిస్ఫై అవుతుంది, తర్వాత మనం తినాలి. చెప్పాను కదా హాస్పిటల్స్ అండ్ డెంటల్ క్లినిక్స్ అవి ఇంత బుడ్డి బుడ్డి ఉన్నాయో, కొంచెం అన్హైజినిక్గా ఉంది. ఇది ఒక్కటే నాకు షాకింగ్గా అనిపించింది అంతే. ఇది నా చార్మినార్ ట్రిప్. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం పోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.